నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజ్గా గుర్తింపు పొంది దేశంలోని అతిపెద్ద వార్తా సంస్థ పత్రిక టైమ్స్ గ్రూప్ వారిచే నిర్వహించబడిన సర్వేలో నెంబర్ వన్గా నిలిచి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు పొంది దాదాపు 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు కలిగి హోటల్ మేనేజ్మెంట్ విద్యారంగంలోనే నెంబర్ వన్గా నిలిచిన సంస్థ పినకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్. ఈ సంస్థను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 18 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్, దాదాపు 9 దేశాలలో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్తో ఆతిథ్య రంగంలో అగ్రగాముల్ని తయారు చేస్తున్న ఏకైక సంస్థ పినకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్. ఆ సంస్థ డైరెక్టర్ శ్రీమతి వై శ్రీదేవి గారు, వారితో పాటు ఇద్దరు స్టూడెంట్స్ సాయి కిరణ్ మరియు తిరుపతి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వీరిని అడిగి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్. హాయ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి శ్రీదేవి గారు. మీరు ఒక ప్రపంచ మన దేశంలోనే ఒక అతిపెద్ద న్యూస్ పేపర్ వార్తా సంస్థ టైమ్స్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో మీ కాలేజ్ ఒక మంచి ఖ్యాతిని సంపాదించింది. సో దానికి గాను కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీరు చెప్పండి, ప్రతిసారి ఇట్లా ఒక కాంపిటీషన్ ఇవ్వడమే కాకుండా మంచి ప్రొఫెషనల్స్ మీరు అవుట్పుట్ తీస్తున్నారు. సో నెంబర్ వన్ ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. బట్ ఎస్, ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఒకప్పుడు అసలు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు ఏంటి, అవసరమా ఈ కోర్సులకు, అసలు కాలేజీలు అవసరమా, అసలు ఈ పనికి అసలు కోర్స్ అవసరమా, దానికి ఒక కాలేజ్ అవసరమా, అందులోనూ ఒక మహిళ అలాంటి కాలేజ్ రన్ చేయడం అవసరమా అని చాలా క్రిటిసిజం ఎదుర్కొన్న స్థాయి నుంచి ఈరోజు ఒక నెంబర్ వన్ స్థాయికి రావడమే కాకుండా వందల మంది విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్తో పాటు అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలు సృష్టించడమే కాకుండా వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక గ్లోబల్ లెవెల్లో కంపీట్ చేయగలిగినటువంటి స్థాయికి ఎదగడం చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ ఎస్, ఒక అవార్డు రాగానే చాలా సంతోషం, కానీ నెక్స్ట్ ఇయర్ కూడా అవార్డు నిలబెట్టుకోవాలి. ఆల్రెడీ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా అవార్డు మా కాలేజీ గెలుచుకోవడం జరిగింది. సో ఇక రాబోయే కాలంలో డెఫినెట్గా మేమే దాన్ని మరి దాని మీద గుత్తాధిపత్యం సాధించాలి. అలాగే కేవలం ఒక రాష్ట్ర స్థాయికి లిమిట్ కాకుండా దేశ స్థాయిలోనూ అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి గుర్తింపుని సాధించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే మనం మూసాపేటలో ఇంటర్నేషనల్ క్యాంపస్ చేయడం జరిగింది. దాంట్లో ఫెసిలిటీస్ కానీ టీచింగ్ మెథడాలజీ కూడా అన్ని ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఈ అవార్డు కూడా ఒక స్ఫూర్తి అన్నమాట. ఓకే, మీరు అన్నట్టు కానీ మరి మూసాపేటలో పినకిల్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఉంది కదా, దీని గురించి చాలా వింటున్నాం మనము, బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ క్యాంపస్ అని చెప్పేసి, దాని ప్రత్యేకత ఏంటో ఒకసారి చెప్తారా? పినకిల్ క్యాంపస్ అట్ మూసాపేట, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ క్యాంపస్ అన్నమాట. ఈవెన్ ప్రభుత్వ కళాశాలలు కూడా లేనటువంటి అంత విస్తీర్ణంలో 65,000 చదరపు అడుగుల్లో కాలేజ్ స్థాపించడం జరిగింది. ఎక్సలెంట్ ల్యాబొరేటరీస్ అయితేనేంటి, ప్రతి ఒక్కటి రెండుగా, అది బేసిక్ ట్రైనింగ్ కిచెన్స్ 2 ఉన్నాయి, క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్స్ 2 ఉన్నాయి, రెస్టారెంట్స్ 2 ఉన్నాయి, బ్యూటిఫుల్ బార్స్ 2 ఉన్నాయి, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కటి డబుల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ బై నేమ్ ప్రేరణ, విత్ వెరీ ట్రైన్ సైకలాజికల్ కౌన్సిలర్స్ అనమాట. అంటే పిల్లల్లో వచ్చేటటువంటి, ఎస్పెషల్లీ అడాలసెన్స్లో వచ్చేటటువంటి మానసిక సమస్యలు, అది కోపం కావచ్చు, ఫోకస్ లేకపోవడం కావచ్చు, చదువు మీద శ్రద్ధ లేకపోవడం కావచ్చు, ఇలాంటి ఏ సమస్య ఉన్నా లెక్చరర్స్ గమనిస్తే వెంటనే రిఫర్ చేస్తారు. పిల్లలు స్వయంగా మాట్లాడాలనుకున్నా కూడా దే కెన్ గో టు ద కౌన్సిలర్ అండ్ టేక్ అడ్వైజ్ అనమాట. సో ఇది చాలా ప్రత్యేకమైన ఫెసిలిటీ. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో మా ఏకైక కాలేజ్ విచ్ ఈస్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని వీఆర్ ప్రొవైడింగ్ ఎ జిమ్, అలాగే ఆరోగ్యం కూడా బాగుండాలి అని వీఆర్ హ్యావింగ్ వన్ హెల్త్ క్లబ్. వీళ్ళ హైట్స్, వెయిట్స్, బిఎంఐస్ ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ చేస్తారు, ఎవరికి కావాలన్నా డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తారు, ఏ కారణానికైనా ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లాగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ఒక హోల్సమ్ ట్రైనింగ్ ఇవ్వాలని మనం ఆ క్యాంపస్ ఆ విధంగా డిజైన్ చేయాలి. ఇన్ని ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్న వాటిలో ఎవరైనా చేరాలని చెప్పేసి ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. సో మరి ఈ పినకిల్ అందిస్తున్నటువంటి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి పినకిల్లో, వారి ఫీ స్ట్రక్చర్స్ కానీ డ్యూరేషన్ ఒకసారి చెప్తారా? సో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అయితే దే కెన్ జాయిన్ అస్ ఫర్ ఎ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇందులో వాళ్ళకి 2 క్వాలిఫికేషన్స్ వస్తాయి, ఒకటేమో ఇంటర్మీడియట్ వస్తుంది, రెండోది వచ్చి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వస్తుంది. ఇది కంప్లీట్ 5 సంవత్సరాల ప్రోగ్రాము, 2 ముక్కలుగా చేయడానికి వీలు పడుతుంది.
ఉండకూడదు. ఖచ్చితంగా టెన్త్ తర్వాత చేరే వాళ్ళు 5 ఇయర్స్ ప్రోగ్రామ్కి రావాలి. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉంటే కనుక మీకు 2 రకాల డిగ్రీలు పినకల్ కాలేజ్లో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకటి, మీకు పూర్తిగా కిచెన్ మీద ఇంట్రెస్ట్ ఉండి షెఫ్ అవ్వాలని ఆశ ఉంటే BCTCA ప్రోగ్రామ్ తీసుకోవచ్చు, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కల్నరీ ఆర్ట్స్. లేదు అన్ని డిపార్ట్మెంట్స్ చదువుకోవాలి, ఓవరాల్గా ఆల్రౌండర్ అవ్వాలి అనుకుంటే BHM తీసుకోవచ్చు. ఇంత టైం కానీ ప్రొఫెషనల్గా చదువుకునేటటువంటి ఆర్థిక స్థిరత్వం కానీ లేనప్పుడు అండ్ ఏజ్ కూడా 24-25 అలా దాటిపోయిన పిల్లలకి డెఫినెట్గా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, చిన్న ప్రోగ్రామ్స్. ఆ వాటిల్లో జాయిన్ అయ్యి వెంట వెంటనే సెటిల్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, మరి మీతో మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి గీత గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో హలో గీత గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో చెప్పండి గీత గారు, వినిపిస్తోంది, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, మా అక్క వాళ్ళ బాబు ఇప్పుడు 10th అయిపోయింది మేడం రీసెంట్గా. 10th అయిపోయింది. అయితే కొందరు ఏమంటున్నారంటే ఇంటర్ తర్వాత బాగుంటుంది అని అంటున్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే 10th తర్వాత చేయించాలని ఉంది. మరి 10th తర్వాత బాగుంటుందా, ఇంటర్ తర్వాత బాగుంటుందా? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు గీత గారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్గా ఆ ప్రతి ఒక్కళ్ళ మనసులో వచ్చే డౌటే ఇది. గత దశాబ్ద కాలంగా తల్లిదండ్రుల మైండ్లో ఉన్న ఒక 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 డిఫరెంట్ అపోహ అని నేను అంటాను. అదేంటి అంటే ఇంటర్లో మ్యాథ్స్ చదివితే జీవితం బాగుంటుంది అనుకుంటారు, లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ బాగుంటుంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీ పిల్లల్లో కనుక చక్కటి నాయకత్వ లక్షణాలు ఉన్నా, అతి త్వరగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, అది కూడా దేశ విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకున్నా, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఈజ్ ద బెస్ట్ అండి. ఇంటర్మీడియట్ స్థాయి నుంచే వాళ్ళకి అర్థమవుతుంది ఒక మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఎటువంటి బిహేవియర్ ఉండాలి, ఎటువంటి టాలెంట్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ పుస్తకాల్లో దొరకవు మేడం. సో అవి ఇంటర్మీడియట్లో ఎంత క్వాలిటీ ఉన్న పుస్తకం, ఎంత లావు పుస్తకం చదివినా దాంట్లో మనకి ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళకి టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఇంటర్మీడియట్ వస్తుంది, బ్యాచిలర్స్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్లో కానీ కల్నరీ ఆర్ట్స్లో కానీ రెండిట్లో ఏదైనా డిగ్రీ వస్తుంది. ఇంటర్మీడియట్ వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, బ్రహ్మాండమైన క్వాలిఫికేషన్ టుగెదర్గా వస్తుంది. ఇంటర్లో చదివిన సబ్జెక్టే డిగ్రీలో రిపీట్ అవుతుంది కాబట్టి మార్కులు ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుంది, స్టేట్ లెవెల్లో పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సిస్టర్ వాళ్ళ బాబుని తీసుకుని మీరు ఇమీడియట్గా కాలేజ్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఇందులో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఈ 5 ఇయర్స్ ప్రోగ్రామ్లో. మీకు ఇంత చక్కటి ఐడియా కలిగింది కాబట్టి డెఫినెట్గా బాబుని తీసుకుని ఇమీడియట్గా కాలేజ్కి రండి. ఓకే, మరి శ్రీదేవి గారు, మీ నేతృత్వంలో నడుస్తున్న పినకిల్లో కోర్స్ చేస్తుంటే మదర్ కేర్ టేకింగ్ ఎన్వైర్న్మెంట్గా ఉంటుందని చెప్పేసి మీ స్టూడెంట్స్ ఫీలింగ్ ఇస్తున్నారు. సో మరి సాయికిరణ్తో మాట్లాడదాం, మీ స్టూడెంట్. హాయ్ సాయికిరణ్. హాయ్ అండి. పినకిల్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవాలనుకున్నావు కదా, అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎందుకు చేయాలనుకున్నావు, పర్టికులర్లీ పినకిల్ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఎలా చూస్ చేసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికి నమస్తే. నా పేరు సాయికిరణ్, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను పినకిల్లో. అండ్ మంచి ప్యాకేజ్తో మెక్డానల్డ్స్లో జాబ్తో నేను ఇప్పుడు మీ ముందున్నాను. సో యాక్చువల్లీ నేను 10th తర్వాత మా ఫ్యామిలీ బిజినెస్ టేక్ కేర్ చేశాను, కేటరింగ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్. సో దాంట్లో ఒక చేసిన తర్వాత నాకు ఇంకా డీప్గా తెలుసుకోవాలనిపించింది ఫీల్డ్ గురించి. దాంట్లో జస్ట్ పై పైన అనిపించింది, నేర్చుకున్నా. ఓనింగ్ ఏ బిజినెస్ ఇస్ డిఫరెంట్ నోయింగ్ అబౌట్ ఇట్ ఇన్ ఏమంటాం ఇంటర్నేషనల్ లెవెల్గా నేర్చుకోవడం, స్టాండర్డ్స్ అవన్నీ పర్టికులర్గా ఒక నేర్చుకోవడానికి, ఇంకా డీప్ నేర్చుకోవాలనుకోని నేను ఆప్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేను వేరియస్ ప్యాకేజెస్, వేరియస్ కాలేజెస్ అన్నీ చూశాను. చూసిన తర్వాత కూడా నాకు అంత అనిపించలేదు. సో అన్ని కాలేజెస్ ప్లేస్మెంట్ రికార్డ్స్, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, క్యాంపస్ ఎట్లా ఉంది, ఆఫర్స్, క్యాంపస్లో మన ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అదంతా చెక్ చేశాను. సో చెక్ చేసిన తర్వాత నాకు కొన్ని కాలేజెస్ అనిపించాయి, కానీ దాంట్లో కూడా పినాకిల్లో టాప్ ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్లస్ మా అపార్ట్మెంట్లోనే ఇద్దరు ముగ్గురు మా బ్రదర్స్ వాళ్ళు కూడా ఇదే కాలేజ్లో చదివి ఆల్రెడీ సెటిల్ అయ్యారు వేరియస్ కంట్రీస్లో. సో అందుకే నేను ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు మంచి ప్యాకేజ్ వచ్చింది, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు పినాకిల్. ఓకే, మరి తిరుపతి నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు పినాకిల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ అందరికి, మేడంకి అండ్ మా కాలేజ్ తరఫునందరు. సో నేను ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక కాలేజ్లో సెమినార్ కండక్ట్ చేశారనమాట. సో దాంట్లో కొంతమంది ఫ్యాకల్టీ వచ్చి కాలేజ్ గురించి చెప్పడం, దాని తర్వాత నేను హైదరాబాద్కి రావడం, హైదరాబాద్కి వచ్చి చాలా తెలుసుకోవడం కాలేజ్ గురించి. దాని తర్వాత ఒక 2-3 మంత్స్ తెలుసుకున్నాను అనమాట హైదరాబాద్లో ఉన్న దాని గురించి. కాలేజ్ చాలా ప్లేస్మెంట్లో చాలా ముందుంది అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ ఇస్తుంది. అండ్ చాలామంది కూడా ట్రైనింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తారు. సో అక్కడ చాలా హోప్ వచ్చిందనమాట, ఈ కాలేజ్ చేస్తే మన లైఫ్ని మనం సీరియస్గా తీసుకొని అండ్ ముందుకు వెళ్ళగలుగుతామని.
దాని తర్వాత కాలేజ్కి రావడం, అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లెర్నింగ్ డెవలప్మెంట్ కానీ ఫస్ట్ ఇయర్లోనే చాలా మంచి అవకాశం కల్పించారు నాకు. దాని తర్వాత మంచి ట్రైనింగ్ చేసాము ఒక మంచి హోటల్లో. దాని తర్వాత సెకండ్ ఇయర్లో వేరే స్టేట్కి చెన్నై, అక్కడ కూడా బాగా మంచి హోటల్లో ట్రైనింగ్ చేసాం, ఫైవ్ స్టార్ హోటల్లో. ఇవన్నీ చాలా అద్భుతంగా పినాకిల్లోనే సాధ్యమవుతుంది, ఎందుకంటే అంత మంచి టైఅప్స్ ఉన్నాయి, అంటే వేరియస్ హోటల్తోనే, నెంబర్ బ్రాండ్స్తోని, ద ఉబ్రాయ్ గ్రూప్, ద ఇంటర్నేషనల్, వరల్డ్లోని బెస్ట్ హోటల్స్ అన్నిటి పెద్ద పెద్ద హోటల్తో టైఅప్స్ ఉన్నాయి. సో అందరూ కూడా ఒక మంచి కెరియర్కి అనుకుంటే, ఒక స్టాండర్డ్ అనుకుంటే, మీలో మీకు కృషి ఉంటే, మీకు పట్టుదల ఉంటే ఒక మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి. అది నేను నా హోప్ ప్రకారం నేను పినాకిల్ అనుకుంటున్నాను. సౌండ్స్ గ్రేట్ శ్రీదేవి గారు, నిజంగా వాళ్ళు ప్రొఫెషనల్స్ లాగా నాతో పాటు బ్లేజర్ వేసుకున్నారు, బట్ ఈవెన్ దో దే ఆర్ షైనింగ్ వెరీ వెల్, అంటే ఒక పాలిష్ చేసినట్టు ప్రొఫెషనల్ని. సో నాకు ఎట్లానో అనిపిస్తుంది ప్రౌడ్గా. సో పినాకిల్లో ప్రత్యేకించి టీచింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? సో ఇంత మోడల్గా ఒక పర్ఫెక్షనిస్ట్గా అవ్వాలంటే డెఫినెట్గా టీచింగ్ పద్ధతి ఏదైతే పినకిల్లో ఫాలో అవుతామో దట్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ ఎ సైకలాజికలీ యాక్సెప్టెడ్ మోడల్, వీ కాల్ ఇట్ అన్లాక్ ద హీరో ఇన్ యూ అంటాము. ఇట్స్ ఎ ఫైవ్ స్టేజ్ మోడల్ అన్నమాట. కోర్సులు ఏవి చెడ్డవి కాదండి, కోర్సులు అన్నీ మంచివే, కానీ ఆ కోర్సు చదివిన విద్యార్థుల సక్సెస్ అనేది కాలేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో రైట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అవర్ స్టూడెంట్ తిరుపతి వాజ్ టెలింగ్, కాలేజ్కి పినకిల్కి ఉన్నటువంటి అద్భుతమైన టైఅప్స్ మూలాన ఈరోజు మేము బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ, పర్సనాలిటీ కానీ చేంజ్ ఇవ్వగలుగుతున్నాం. 3 సంవత్సరాల్లో పిల్లలు మా దగ్గర చదివిన జస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళు ఈరోజు మేనేజర్స్గా సెటిల్ అవుతున్నారు, ముందుకెళ్తున్నారు, అంటే ద కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కేవలము ఉట్టి పుస్తక నాలెడ్జ్ కాకుండా వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ ఆల్వేస్, అది వాళ్ళ ఆక్యుపేషనల్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇమోషనల్ స్కిల్స్ కావచ్చు, సోషల్ స్కిల్స్ కావచ్చు, ఇలాంటి అన్ని స్కిల్స్ని హోన్ చేసుకుంటూ, అన్నిటినీ మనము ట్రైన్ చేసుకుంటూ వచ్చిన రోజున లీడర్స్ని జనరేట్ చేస్తాం. అయితే అలా ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్ అన్న ఇన్ని రిజల్ట్స్ మేమండి. ఇప్పుడు తిరుపతి అపియర్స్ వెరీ సింపుల్ టు యూ ఆల్, చూస్తే చాలా సింపుల్. హీఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్, యూనో మీ విలేజ్ పేరు ఏంటి నాన్న? సూరంపేట్. సూరంపేట్ అనేది ఒక చిన్న విలేజ్ కరీంనగర్ జిల్లా, అక్కడి నుంచి వచ్చాడు. ప్రాబబ్లీ ఆ మొత్తం విలేజ్లో హీస్ ద ఓన్లీ వన్ హూఈస్ డూయింగ్ హోటల్ మేనేజ్మెంట్, ఎవరు లేరు. అండ్ ఈరోజు తిరుపతి సక్సెస్ ఏంటంటే హీ గాట్ సెలెక్టెడ్ ఫార్ ఏ 5-star హోటల్ ఇన్ మాల్దీవ్స్, 550,000 ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు. హీఈస్ జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్. ఆ చిన్న గ్రామం నుంచి కూడా కాలేజ్ మీద పినకిల్ మీద ఎంతో నమ్మకంతో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఫుల్ ఇది పెట్టి బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ కాలేజ్ తరఫు నుంచి కూడా హీ రిసీవ్డ్ ఫుల్ కోఆపరేషన్. ఇవి టేకప్ సాయి కిరణ్ని తీసుకున్నాం అనుకో, హీఈస్ అ మేనేజర్. సాయి కిరణ్ హియర్ ఈస్ నాట్ జస్ట్ సాయి కిరణ్, హీఈస్ అ మేనేజర్ ఇన్ మెక్డొనాల్డ్స్. దట్స్ హౌ ఇట్ ఈస్. 310,000 ప్యాకేజ్ తోటి హీ సిట్టింగ్ హియర్. ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే మా ఇన్స్ట్రక్షనల్ మెథడాలజీ అలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లల్లోని బెస్ట్ని బయటకు తీసే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఇఫ్ యూ చూస్ పినకిల్, దట్ ఈస్ ది అడ్వాంటేజ్. బట్ అక్కడ మీరు అందరూ కూడా డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో పినకిల్లో చేరి ఫీజు కడితే వస్తాయనుకోవడం చాలా తప్పు. ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించాల్సిందే, 80% అటెండెన్స్ ఇవ్వాల్సిందే, మేము పెట్టే ప్రతి ప్రోగ్రామ్లోనూ పార్టిసిపేట్ చేయాల్సిందే. డెఫినెట్గా మీ లైఫ్ చేంజ్ అయ్యేటటువంటి అవకాశం. వనపర్తి నుంచి ప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి ప్రకాష్ గారు. నమస్తే సార్, మాట్లాడండి. హలో మేడం. చెప్పమ్మా. నమస్కారం మేడం. నమస్తే. నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. ఓకే సరే మేడం. నాది 10th క్లాస్ పూర్తయింది మేడం. ఓకే. నాకు హోటల్ మేనేజ్మెంట్లో చేరాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం, మీరు ఆ విషయంపై వివరణ ఇస్తారా మేడం? నీ 10th క్లాస్ ఏజ్ ఎంత అమ్మనిది? 10th మేడం. ఏజ్, వయసు? వయసు మేడం 15 మేడం. వెరీ గుడ్. సో నువ్వు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చమ్మా. దీంట్లో నీకు 2 క్వాలిఫికేషన్స్ వస్తాయి. ఒక క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ వచ్చేస్తుంది. ఎలా అయితే నార్మల్ ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీతో ఉంటుందో ఈ ఇంటర్మీడియట్ హోటల్ మేనేజ్మెంట్తో ఉంటుంది అన్నట్టు. సో దీని తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ వచ్చేసి ఈ నీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ 3rd ఇయర్ లెవెల్లో నీకు 2 చాయిసెస్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ చదవాలనుకుంటే కనుక బీహెచ్ఎం డిగ్రీకి నువ్వు ఆప్షన్ తీసుకోవచ్చు, లేదు నేను షెఫ్ అవుతాను అదే నా కోరిక కిచెనే కావాలి అనుకుంటే బీసీటీసీఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్
కల్నరీ ఆర్ట్స్కి తీసుకోవచ్చు. సో ఒక్క విషయం గుర్తుంచుకోన్న, ఈ ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది మనం ఒక్కళ్ళమే ఆఫర్ చేస్తున్నాము, కాబట్టి దీంట్లో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. తల్లిదండ్రులను తీసుకుని ఒక్కసారి కాలేజ్కి వస్తే ఒక గంట కూర్చుని అన్ని వివరాలు నీట్గా మాట్లాడుకొని, ఫీజు ఏంటి, హాస్టల్ కావాలా వద్దా, ఇవన్నీ మీరు మాట్లాడుకొని, పార్ట్ టైం జాబ్ అవసరం ఏదైనా ఉందా, సమ్మర్ జాబ్ అవసరం ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు మాట్లాడుకొని 5 సంవత్సరాలకు ఆగిపోవాలనుకుంటున్నారా, లేదా ఇంకో 2 సంవత్సరాలు కెనడాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎంఎస్ చదవాలనుకుంటున్నారా, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, మరి శ్రీదేవ్ గారు పినాకిల్ అంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి పెట్టింది పేరు అంటుంటారు, మరి దానికి మీరు ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ పినాకిల్ బ్రాండ్ అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పిల్లల్ని పంపించడానికి కారణం కూడా ఏంటంటే, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండమైన ప్రాపర్టీస్లో వాళ్ళు ట్రైనింగ్ చేసేటప్పుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడము, ఇండిపెండెంట్గా యాక్ట్ చేయగలగడము, పర్ఫామ్ చేయగలగడము అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ మనం పినాకిల్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. రైట్ నౌ ఈ రోజు పరిస్థితి మీరు తీసుకుంటే కూడా 59 మంది మారిషస్లో ట్రైనింగ్ చేస్తున్నారు, 8 మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నారు, 7 మందికి మనము ఫ్రాన్స్కి ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది, ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ దే విల్ గో. అలాగే జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ జర్మనీ ఎంఎస్, ఆఫ్టర్ 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత జర్మనీలో 2 ఇయర్స్ ఎంఎస్ కోసం కూడా వీఆర్ గివింగ్ కంప్లీట్ గైడెన్స్ టు అవర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అందుకనే పినాకిల్లో డిగ్రీ చేయాలనుకునే వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్ చూసి డిసిషన్ తీసుకోవడమో, లేకపోతే వెబ్సైట్లు చూసి డెసిషన్ తీసుకోవడమో కాకుండా, పిల్లల్ని తీసుకుని డైరెక్ట్గా కాలేజ్కి వస్తే మీ ప్లాన్ ఏంటి, మీ పిల్లలకి 3 సంవత్సరాల తర్వాత ఉద్యోగం, మేడం నాకు సపోర్ట్ కావాలి, అది ఒక ప్లాన్. లేదు మేడం బయటకు వెళ్ళాలి, ఎంఎస్ తీసుకోవాలి, చదువుకోవాలి, అది ఒక ప్లాన్. లేదు నా కొడుకు కానీ నాకు కానీ కనీసం 2 నుంచి 3 లక్షలు జీతం మినిమంతో నా లైఫ్ స్టార్ట్ అవ్వాలి, కెరియర్ స్టార్ట్ అవ్వాలి, అదొక ప్లాన్. ఇవన్నీ ఒక ప్లాన్స్ అన్నమాట. ఇవి మనం షోలో డిస్కస్ చేసుకోలేము, చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు పిల్లల్ని తీసుకుని ఇమీడియట్గా అక్కడికి వస్తే వాళ్ళ భవిష్యత్తు మీరు ఎలా ప్లాన్ ఎలా కలగంటున్నారు, ఆ కళని మేము ఎలా నిజం చేయగలము అనేది వర్కౌట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మరి ఏ కాలేజ్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ముఖ్యంగా కోర్స్ తర్వాత మనం చూసే ప్లేస్మెంట్స్ గురించి, మరి పినాకిల్లో ప్లేస్మెంట్స్ పొంది ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు, మరి సాయి కిరణ్ మీరు చెప్పండి, పినాకిల్లో మీకు అంటే కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది, ఇప్పుడు మీరు ప్లేస్మెంట్స్ పొంది ఉన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ప్లేస్మెంట్స్ అంటే ఫస్ట్ నేను పినాకిల్ థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే డిగ్రీ చేయగానే డైరెక్ట్ జాబ్ వెళ్ళాలని అంటే ఎన్నో అంటే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి. ఎందుకంటే ప్రొఫెషనల్గా హైర్ చేయాలంటే మనం ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు ఉండాలి, ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు మనం ఉండాలంటే ఫస్ట్ మనకి నేర్పే వాళ్ళు ఆ స్టాండర్డ్ మించి ఉండాలి, ఎందుకంటే మనకు ఆ స్టాండర్డ్స్ నేర్పడానికి. అండ్ పినాకిల్లో రైట్ ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ ప్రతిసారి మేము చిన్న కాంపిటీషన్స్ కానీ, ఇప్పుడు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో మేము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కాంపిటీషన్ చేసాము, వచ్చేసి ఢిల్లీలో, మ్యాంగ్లూర్లో, పూణేలో, అన్నిట్లో కాంపిటీషన్స్లో ప్రైజెస్ గెలిచాము. ప్లస్ కంపేర్ చేసుకుంటే మా వాళ్ళ ఫీజు చాలా హై మాకంటే, కానీ మేము వాళ్ళని ఓడిపించి వచ్చాము, ఎందుకంటే మా ఇంటిగ్రిటీ అంత ఉంది, మా ఫ్యాకల్టీ పట్టుదల, మా పట్టుదల. మేము ఒక కాంపిటీషన్స్కి వెళ్ళాలనుకుంటే మొత్తం టీం వర్క్గా వెళ్తాము, అది ప్రాక్టీస్ చేయడానికి నైట్ అయినా సరే మ్యామ్ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు, దే ఆర్ ఇన్ రెస్పెక్టబుల్ పొజిషన్. ఎట్లా వర్కౌట్ చేస్తారు మీరు ఒక ఈవెంట్ ఉంటే, ఎలాంటి గైడెన్స్ ఉంటుంది కాలేజ్ నుంచి, ఎలా వర్కౌట్ చేస్తారు? ఎలాంటి గైడెన్స్ అంటే ఇప్పుడు మేము వచ్చేసి స్టూడెంట్స్, మాకంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మేము ఇలా చేస్తున్నాం మ్యామ్ అని మేము మా వ్యూ పాయింట్ ప్రెజెంట్ చేస్తాం, మ్యామ్ వాళ్ళు దాంట్లో సజెషన్స్ ఇస్తారు, ఉండి మేము చేసే ప్రతి దాంట్లో చూస్తారు, ఇలా కాదన్నా ఇలా, ఇలా కాదన్నా ఇలా అని వాళ్ళు ఉండి దగ్గరుండి గైడెన్స్ ఇచ్చి మాకు విన్నర్ని చేస్తారు మమ్మల్ని. ప్లస్ ఈ పొజిషన్లో ఉండడానికి మాకు హయ్యెస్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇదంతా ఎలా మెదులుకోవాలి ఇండస్ట్రీలో అది మొత్తం డీటెయిల్స్ మొత్తం మాకు దగ్గరుండి నేర్పుతారు. అందుకే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. మొత్తంగా మీరు అన్లాక్ అయ్యే వరకు కీస్ అంతా శ్రీదేవ్ గారి దగ్గర. తిరుపతి మీరు చెప్పండి మీ ప్లేస్మెంట్ గురించి, పినాకిల్లో మీకు ప్లేస్మెంట్స్ దొరికింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు, కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, ప్రత్యేకించి ఫ్యాకల్టీ మీకు ఎలాంటి బూస్టప్ ఇచ్చింది? ముందుగా మా శ్రీదేవి మేడం గారికి, మధు సార్ గారికి చైర్మన్, అండ్ మా ఫ్యాకల్టీస్కి, అమ్మ నాన్నలకు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ముందుగా, ఎందుకంటే వీళ్ళందరి సపోర్ట్. సో వీళ్ళందరి సపోర్ట్ ద్వారానే ప్లేస్మెంట్ అనేది మాట. సో కాలేజ్ అనేది చాలా సపోర్ట్ ఇస్తుంది, స్టూడెంట్ కూడా దాన్ని వినియోగించుకోవాలి. సో కాలేజ్ అనేది బూస్ట్ ఇది అనమాట, ఒక ట్రైనింగ్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ అసలు రెగ్యులర్స్ ఉంటాయి. సో దాన్ని మనం వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి, ప్లేస్మెంట్ ఆటోమేటిక్గా మన చేతిలో ఉంటుంది. అది
అంటే స్టూడెంట్స్ నుంచి మీకు ఒక అంటే ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ కాంపిటీషన్ మీలో మీకు ఎలా ఉంటుంది? మా కాంపిటీషన్ చాలా ఉంటుందండి, ఎందుకంటే మా కాలేజీలో కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక కండక్టర్ అంటే ఒక 2-3 మంత్స్ కూడా మనం కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం, తర్వాత ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో దాంట్లోనే అందరు చాలా ముందుకు వస్తారు అనమాట, ఎవరెవరు టాలెంట్ ఎలా ఉంటుంది అనేది. సో దానికి బేస్గా మా ఫ్రెండ్స్ ఇలా చేస్తుండే, మేము ఇలా చేయాలి అని దాని బేస్ మీద మేము వెళ్తాం ముందుకి. రైట్. ఒక కోర్సు కాలేజ్లో చేస్తున్నప్పుడు మిగతా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా మనకు ఉంటారు. సో మీ కాలేజ్లో ప్రత్యేకించి మీకు ఎలాంటి ప్రాక్టికల్స్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మిగతా కాలేజ్కి కంపేర్ చేస్తే? మా కాలేజీలో ప్రాక్టికల్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ప్రొడక్షన్ ప్రాక్టికల్ మాకు అనమాట. గ్రూప్స్ డివైడ్ చేస్తారు, దాని తర్వాత సెక్షన్ డివైడ్స్ ఉంటుంది. ఆ డివైడ్ ప్రకారం మేము ఒక టైమింగ్స్ ఉంటాయి అనమాట, ఈ సెక్షన్కి ఎప్పుడు ఇలా ప్రాక్టికల్ ఉంటుంది, దాని యొక్క షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఆ షెడ్యూల్ ప్రకారం మేము వెళ్ళాలి. సో ప్రాక్టికల్ కానీ దాని ఇంగ్రీడియంట్ కానీ దానికి రెసిపీస్ కానీ, సో మేము అన్ని ప్రిపేర్ చేసి పెడతాం. ఒక ఫ్యాకల్టీస్ వచ్చి దాన్ని టీస్ చూడడం కానీ, దాని స్ట్రక్చర్ ఎలా ఉందని, అపియరెన్స్ కానీ, దాని గురించి మాట్లాడి మా మిస్టేక్ తెలుసుకుని ఒక వేలో మాకు ముందు తీసుకెళ్తారు. సో దీనికి మా కాలేజ్ బాగా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళే కదా అంతా చేసింది అంతా. శ్రీదేవి గారు, మొత్తంగా మరి స్టూడెంట్స్ అంటే బాయ్ స్టూడెంట్స్ కాకుండా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు మీ సంస్థకి పంపించారో పేరెంట్స్, వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక లేడీ కౌన్సిలరు మొత్తంగా వాళ్ళకి అధిపతిగా ఉండి, సో ఆమె నేతృత్వంలో వాళ్ళు చదువుకొని ఇంకా వేరియస్ ఫీల్డ్స్లోకి వెళ్తున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రంగాల్లో వారు రాణించే అవకాశం ఉందండి ఇందులో? ఆడపిల్లలకి హాస్పిటాలిటీ రంగం అనేది ది బెస్ట్. హోటల్ మేనేజ్మెంట్ అనేది అంటే హోటల్ అనే పదంతో కొద్దిగా నెగిటివ్గా ఆలోచిస్తారు అందరూ. ఎందుకు అంటే మనకు తెలిసిన హోటల్ టీ తాగడానికో దేనికో వెళ్తాము, ఆ స్థాయిలో మనం ఊహించుకోకూడదు. లేదండి, లేదు. ఎందుకంటే ఒక 5-స్టార్ హోటల్ అనగానే అది ఒక 600 నుంచి 1,000 కోట్ల ప్రాపర్టీ. అందులో ఇప్పుడు అందులో స్టే చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలా వివిఐపీస్ ఉంటారు. ఇప్పుడు మన తిరుపతికి జాబ్ వచ్చినటువంటి 5-స్టార్ రిసార్ట్లో 1 నైట్ స్టే ఇస్ కాస్టింగ్ 1,91,000 రూపీస్. అంటే 2 లక్షలు పెట్టి ఒక రోజు హోటల్లో స్టే చేయగలిగిన వాళ్ళు కేవలం వివిఐపి కేటగిరీ వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం కానీ, వాళ్ళతోటి ఒక రిలేషన్ కానీ, వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళ గెస్ట్ సాటిస్ఫాక్షన్ కానీ, ఇవన్నీ ఏ దేర్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి ఆడపిల్లలకి పర్ఫెక్ట్లీ సేఫ్, ఎస్పెషలీ పినకల్ స్టూడెంట్స్ కి వీఆర్ ఇన్ టైఅప్ విత్ ది బెస్ట్ హోటల్స్ ఆఫ్ ఇండియా అండ్ అబ్రాడ్. సో కాబట్టి ఇలాంటి హోటల్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ అండ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి హోటల్స్ తో మనకి టైఅప్స్ ఉన్నాయి. అక్కడ ఆడపిల్లలకి కంప్లీట్ సేఫ్టీ, ఇన్ఫాక్ట్ అక్కడ పనిచేయడం అనేది ఒక గర్వకారణం అనమాట. ఇంకోటి ఏంటంటే కేవలం హోటల్ రంగానికి పరిమితం కాకుండా దాదాపు 18 రంగాల అనుబంధ రంగాలు ఉన్నాయి. అవి ఏవియేషన్ కావచ్చు, ఎయిర్లైనర్స్ కావచ్చు, క్రూయిస్ లైనర్స్ కావచ్చు, అలాగే యూనో రీటైల్ సంఘం రీటైల్ సైడ్ కావచ్చు. ఇప్పుడు తనది రీటైల్ సైడ్, తను తన ప్లేస్మెంట్ రీటైల్ రంగము, ఆ బాబు ప్లేస్మెంట్ వచ్చి హోటల్. సో వీఆర్ ఇన్ టైఅప్ విత్ ఆల్మోస్ట్ 15-20 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్తో టైఅప్ ఉన్నాం. వీహవ్ గివెన్, మా స్టూడెంట్స్ విప్రోలో పనిచేస్తున్నారు, ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వాటిల్లో పనిచేస్తున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపు 20 మంది పిల్లలు పనిచేస్తున్నారు. రీసెంట్గా కూడా మళ్ళీ ఒక క్యాంపస్ సెలెక్షన్ అయింది, ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మీరు రంగం పేరు చెప్పండి, అందులో నిన్న మా విద్యార్థుల పేర్లు చెప్పండి. చివరిగా ఒకటి చెప్పండి, ఇప్పుడు 10th పాస్ అయిన విద్యార్థులు కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు కావచ్చు, ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా మిస్గైడ్ అవుతూ ఉంటారు. ఏ కాలేజ్ లేదంటే నేను ఎంసెట్ రాయలేదు, వర్రీ అవుతుంటారు, నేను డిగ్రీ చేయాలి అని. కొంతమంది కెరీర్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఎలాంటి స్టెప్ తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్లో వాళ్ళు సక్సెస్ని అచీవ్ చేసే అవకాశం ఉంది? మీ పిల్లలకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనడం కంటే కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా, చక్కటి జీవితం కావాలా లేదా, ఆ మార్గం చూపిస్తే అందులో గట్టిగా వెళ్ళగలడా లేదా, ఆ ఫోకస్ ఉందా లేదా, ఇవి మాత్రం చూసుకుంటే డెఫినెట్గా మీరు పినకిల్కి రావచ్చు. అండ్ వీ హోల్డ్ దేర్ హ్యాండ్ అండ్ సీ దట్ దేర్ లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్ అనమాట. కానీ పినకిల్లో డెఫినెట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అండ్ డెఫినెట్గా నియమ నిబంధనలు ఉంటాయి, వాటన్నిటికీ పాటించడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యి దే హ్యావ్ టు కమ్ హియర్, దెన్ దేర్ ఫ్యూచర్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు, మీతో పాటు మీ స్టూడెంట్స్ తెచ్చి మా ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు పరిచయం చేశారు. సో వారికి జాబ్ ప్లేస్మెంట్స్తో పాటు కాకుండా వాళ్ళు ఒక ఉన్నత స్థాయి కూడా ఎదగాలని చెప్పేసి టీనియర్స్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ అండ్ తిరుపతి అండ్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్, కీప్ వాచింగ్ టీనియర్స్.